జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 622వ నామాన్ని చేరుకున్నాం. అమ్మవారి పేరు సర్వలక్ష్మీహి. ఓం సర్వలక్ష్మ్యై నమః. ఇది మంత్రరూపం. సర్వలక్ష్మి అంటే అన్ని విధములుగా లక్ష్మీత్వం కలిగినటువంటిది అని ఒక అర్థం. అందరి వద్ద ఉండేటటువంటి లక్ష్మి అనర్థం. తన శరీరంలో అణువణువున సకల దేవతలను నింపుకున్నటువంటి గోమాత అనర్థం. అందరిలో ఉండేటటువంటి జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందరిలో ఏ జ్ఞానం ఉంటే అవన్నీ కూడా సాక్షాత్ లక్ష్మినే. ఇంకా అతి శక్తివంతమైనటువంటి శక్తిస్వరూపిణి గాయత్రీమాత అని అర్థం. చూసారా, సర్వలక్ష్మి అంటే అంతటా లక్ష్మియే అని ఈ 622వ నామం. ఆ నామాన్ని మనం పలికే ముందుగా ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు లక్ష్మి అనేక స్వరూపాలు కదండి. ఇప్పుడు కదంబం, తులసి, చీపిరి, కవ్వం, మంగళతోరణాలు, పసుపు, కుంకుమ, ఇలాగ వస్తు రూపాలలో అనేకాలుగా లక్ష్మిని చెప్తాం కదా మనం. వీటిలో మీకు బాగా ఎక్కువ ఇష్టం, ఇది లక్ష్మి స్వరూపం అని గౌరవిస్తూ, ఇప్పుడు గడప లక్ష్మి తొక్కమ్మనం, ముగ్గు లక్ష్మి తొక్కమ్మనం, అలాగ ఎక్కువ మీరు ఇది లక్ష్మి స్వరూపం, దీన్ని మనం ఆదరించాలి, దీన్ని మనం ఇలా తొక్కకూడదు అని ఏది పాటిస్తారు దీన్ని తెలియజేయండి. ఇక నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం సర్వలక్ష్మ్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు గోమాతను గురించి కూడా తలుచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వేళ ఏం వీడియో అంటే, ఒక అరుదైనటువంటి వీడియో, 1468లో అనుకుంటా రిలీజ్ అయినటువంటి రైతు బిడ్డ అనేటటువంటి సినిమాలో ఈ ఏరువాక రోజు ఎలా చేస్తారో ఆ సినిమాలో ఉందన్నమాట. దాని కొద్ది డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అసలు ఎంత బాగుందండి, మనకేం తెలుసు ఏంటో చేస్తాం, అది చేయడం కూడా ఎప్పుడో పోయింది, కానీ ఆ చేసేవాళ్ళు కూడా ఎప్పుడు ట్రాక్టర్ దొరికితే అప్పుడు పెట్టేద్దాం అనుకుంటే ఏదో దున్నామంటే దున్నాం తప్ప దీనికి కూడా ఒక వర్జ్యం, ముహూర్తం, సమయం, సుముహూర్తం ఇట్లా ఇవన్నీ ఉంటాయి అని నిజంగా మనకు తెలియదు. ఎందుకంటే మనం పాటించటంలే కాబట్టి. కానీ పాటించకపోయినప్పటికీ అలా పాటించినటువంటి ఎలా చేశారో అది ఈ సినిమాలోని బిట్ ద్వారా మనం చూస్తే చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. అందరం తిలకిద్దాం. జై శ్రీకృష్ణ. ఇంకా రాలేదు, వచ్చేస్తారమ్మా, ఏరువాక రాకుంటారా? వర్గం వస్తుంది కదా, రెండు చావులుగా అంతా సిద్ధంగా ఉంటుందా? అప్పుడే వెంకరెడ్డి గారు బయలుదేరిపోయారు కూడా. అడుగు అయ్యా, మాటలు మోడేసాడు. వచ్చాడుమా అయ్యా, వచ్చాడే, ఇలాకి రానవ్వటం, వచ్చాడే, ఇంకా ఆలస్యం చేశాడమ్మా. ఆలస్యం అయింది, రాజీ చేద్దామని వెళ్ళాను, వెళ్ళిన వ్యవహారం తెగలేదు. నువ్వు రాలేమో అనుకున్నావు, రాకపోతే ఎంత ఆలస్యం అయితే ఇదిగో లక్ష్యం అంతా సిద్ధం చేసింది. చూడు, ఇంకెవరైనా మర్చిపోయారేమో.
రాయండి లీగు. నువ్వా మరిచిపోతావు? ఆర్తి కానివ్వండి. నువ్వు ఎదురుగారా? తెల్లగా మధ్య వస్తుంది.